ప్రభాస్ మారుతి కాంబినేషన్ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తిగా లేరనే సంగతి తెలిసిందే ప్రభాస్ కి హీరోగా హీరోగా ఉండగా మారుతి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు కమర్షియల్గా సక్సెస్ సాధించిన ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు క్రియేట్ చేయలేదనే సంగతి తెలిసిందే ప్రభాస్ అభిమానులు నన్ను కొడతారంటూ మారుతి షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ సైతం వైరల్ అవుతోంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా ఈవెంట్లో మరి హీరో సంతోష్ శోభన్ ప్రభాస్ సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తారని అడగ్గా ఏదైనా అప్డేట్ ఇస్తే ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను కొడతారని మారుతి కామెంట్ చేశారు ఆ సినిమా గురించి ఇప్పుడే మాట్లాడే ఇష్టం లేదని మారుతి చెప్పగానే చెప్పారు ప్రభాస్ ఫ్యాన్స్ కి తనపై ఏ రెంట్లో కోపం ఉందో మారుతి చెప్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ లేని సీన్స్ ని మారుతి షూట్ చేస్తున్నారని తెలుస్తోంది ప్రభాస్ సినిమాలో కరీర్ బిగ్గెస్ట్ హిట్ చేసుకోవాలని మారుతి భావిస్తుండగా ఈ సినిమాతో మారుతి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి పక్కా కమర్షియల్ ఫ్లాప్తో విమర్శల పారిన మారుతి మరి ఈ సినిమాతో ఖచ్చితంగా సక్సెస్ ట్రాక్లోకి వస్తారని నమ్ముతున్నారు అయితే మారుతి కరీర్ ఒక విధంగా సినిమాపై ఆధారపడి ఉంది మారుతి కరీర్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు మారుతి ప్రభాస్తో సినిమా తీయడానికి మరి ఇండియన్ సినిమా అని తెలుస్తోంది ప్రభాస్ సినిమా కోసం వంద కోట్ల రూపాయలకు అటు ఇటుగా రెమెండ్ తీసుకున్నారని తీసుకున్నారని వార్తలు ప్రచారాలకు వస్తుండడం గమనార్హం తర్వాత ప్రాజెక్ట్స్తో కూడా ప్రభాస్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు మొత్తానికి మారుతి తేడా వస్తే మాత్రం ఏం చేస్తాం ఏం చేయలేం ఇదివరకు ప్రభాస్ రేంజ్ అయితే స్టార్ సినిమాలు అంటే కోట్లు పెట్టి సినిమాలు తీసేవి పెద్దగా ఆడకపోయాయి కానీ ఇప్పుడు తెలిసి మరి ప్రభాస్ సినిమా చేస్తున్నారంటే తెలిసి తెలిసి ఇప్పుడు ప్రభాస్ రిస్క్ తీసుకుంటున్నారంటున్నారు ఫ్యాన్స్